హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ టు వజ్ ద టీవీ. నేను మీ వెంకట్. ప్రస్తుతం వెండి తొరపై బయోపిక్స్ హవా ఎక్కువగా కనిపిస్తుంది. గొప్ప వ్యక్తులు, ఫేమస్ సెలబ్రిటీల, రాజకీయవేత్తల జీవిత చరిత్రలపై ప్రేక్షకుల లోకం ఆసక్తి చూపుతుంది. ఇప్పటికే మహానటి సావిత్రి జీవిత కథకు నీరాజనం పట్టారు ప్రేక్షకులు. ఈ క్రమంలోనే మరో లెజెండరీ నాయకురాలు, తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి, దివంగత నేత జయలలిత బయోపిక్ రూపొందిస్తున్నారు. తలవేయి పేరుతో తెరకెక్కుతున్న ఈ బయోపిక్లో కంగనా రనౌత్ లీడ్ రోల్ను పోషించింది. ఏఎల్ విజయ్ దర్శకత్వంలో రూపొందించిన ఈ తలవేయి చిత్రం కంగనా చాలా శ్రమించిందని సమాచారం. ఇక ఈ సినిమాలో ఇతర రాజకీయ నాయకులు జయలలిత ఇచ్చిన కౌంటర్స్ యథావిధిగా ఉండేలా ప్లాన్ చేశారని, అదేవిధంగా ఆమెకు ఎదురైన చేదు అనుభవాలను సైతం స్క్రీన్ ప్లేలో యాడ్ చేశారని వార్తలు షికారు చేశాయి. జయలలిత జీవితంలో ఎత్తుపల్లాలు, వివాదాలు అన్నీ కళ్లకు కట్టినట్లు ఇందులో చూపిస్తున్నారని తెలిసింది. దీంతో ఈ మూవీపై ప్రేక్షకుల్లో ఓ రేంజ్ అంచనాలు నెలకొన్నాయి. జయలలిత జీవితం అందుక కంగనా లాంటి నటీమణి లీడ్ రోల్లో నటించడం కారణంగా ఈ చిత్రానికి భారీ డిమాండ్ నెలకొంది. దీంతో కేవలం ఓటీటీ హక్కుల ద్వారా 55 కోట్ల రూపాయలు రాబెట్టింది. తలవా యూనిట్, నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ కలిసి ఈ హక్కులను తీసుకున్నాయి. స్వయంగా కంగనా పేర్కొనింది. అయితే ఈ మూవీని ఓటీటీ వేడుకలతో పాటు థియేటర్స్లో కూడా విడుదల చేయాలని చూస్తున్నట్లు కంగనా తెలపడం విశేషం. ఏదేమైనా జయలలిత బయోపిక్ కోసం ఆతృతగా ఎదురు చూస్తున్న జనం కోసం జూన్ 26న ఈ మూవీని విడుదల చేస్తున్నారని మూవీ మేకర్స్ తెలియజేస్తున్నారు. సో మరిన్ని లేటెస్ట్ మూవీ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు వజ్ ద టీవీ. థ్యాంక్ యూ. బాయ్ బాయ్.